పల్లీలు నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్పు నువ్వులు వేసి వీటిని వేయించుకోవాలి. నువ్వులలో జింక్, థైమిన్, మినరల్స్, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక 100 గ్రామ్స్ నువ్వులలో 1450 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. నువ్వులు తింటే వేడి చేస్తాయి అని చాలామంది తినకుండా ఉంటారు, కానీ వేడి చేసే గుణం నువ్వులలో ఉండదు. వాటర్ సరిగ్గా తాగని వారికి వేడి చేస్తుంది. నువ్వులు వేగిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు పల్లీలు వేసుకొని దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. పల్లీలలో పొటాషియం, మ్యాంగనీస్, కాఫర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం మరియు జింక్ ఉంటాయి. ఇందులో ఉండే మ్యాంగనీస్ శరీరంలో షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. వీటిలో చాలా ఫైబర్ ఉంటుంది, గుండె జబ్బులు, నరాలకు సంబంధించిన వ్యాధులను తగ్గిస్తుంది. పల్లీలు బాగా వేగిపోయాయి, వేగినాయా లేవా తెలుసుకోవడానికి ఒక పల్లీ తీసుకొని ఇలా పొట్టు తీసి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకొని పెట్టుకున్న నువ్వులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో పల్లీలు కూడా తీసుకొని గ్రైండ్ చేసుకొని ఇందులో 4 ఇలాచీలు వేసుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. దీనిని ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే ఇలా అవుతుంది. దీనిలో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న నువ్వుల పొడి తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా అవుతుంది. దీనిని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వేసుకొని దీనిని ఇలాచి పొడి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని లడ్డూలు కట్టేసుకోవచ్చు ఈజీగా. అన్ని లడ్డూలని ఇలాగే చేసి పెట్టుకోవాలి. పిల్లలకి ఇలా లడ్డూలు చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంత హెల్దీ అండ్ టేస్టీ లడ్డూని మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.